హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో ఈరోజు నేర్చుకోబోయేది సెటప్స్ అండ్ పే ఆఫ్స్. మనకి ఈ ఏకలవ్యుడి సూత్రాల్లో ఏకలవ్యుడు ద్వారా ఎలా అయితే ఏకలవ్యుడు ఎలా నేర్చుకున్నాడో ఆ సూత్రం మనం ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకున్నాం, రోల్ మోడల్ సెలెక్ట్ చేసుకోవటం, ఒక డైరెక్టర్ అనే రోల్ మోడల్ సెలెక్ట్ చేసుకోవటం. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఏదైనా ఒక సీన్ని ఒక రోజు డైలీ రాయటం, మనకి ఇష్టమైన సినిమాల్లో డైలీ రాయటం అంత ముందు లెసన్లో చెప్పాం. ఇప్పుడు ఈ లెసన్లో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మనకి ఒక సినిమాని సమగ్రంగా సీన్స్ రూపంలో రాసుకుంటారు, ఒక సినిమాని సమగ్రంగా సీన్స్ రూపంలో రాసుకుంటారు, దాన్నే సినిక్ ఆర్డర్ అంటారు. ఆ సినిక్ ఆర్డరు అది 70 సీన్లు కావచ్చు, 90 సీన్లు కావచ్చు, 120 సీన్లు కావచ్చు, అలా సీన్ వైజ్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఆ సీన్ వైజ్గా డివైడ్ చేయబడటం అనేది మనకి అలవాటు కావాలి. అంటే మీకు నచ్చిన చాలా సినిమాలు ఉంటాయి, మీకు నచ్చిన కృష్ణవాసి గారి సినిమాలు కావచ్చు, వినాయక్ గారి సినిమాలు కావచ్చు, లేకపోతే విశ్వనాథ్ గారి సినిమాలు కావచ్చు, నెక్స్ట్ రాజ్కుమార్ హిరానీ, రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, శంకర్, ఇలాగ ఎవరైనా, లేటెస్ట్ జనరేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, లేదా ఎవరైనా కానీ మీకు నచ్చిన టాప్ మోస్ట్ డైరెక్టర్స్ సినిమాలు, మీకు నచ్చిన సినిమాల్ని వాటిని సినిక్ ఆర్డర్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవటం, వాళ్ళు ఎలాగ సినిక్ ఆర్డర్ చేశారు అన్నది ప్రిపేర్ చేసుకోవటం. ఇది మనకి పరుచుల గోపాలకృష్ణ గారు ఒక బుక్ రాశారు 11th అవర్ అని. ఆ 11th అవర్ బుక్లో మనకి 25 సినిమాల దాకా సినిక్ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఆ సీన్స్ క్రమం ఎలా ఉంది అన్నది, ఆ ఒక్కడు సినిమా అందరూ చూసే ఉంటారు, ఆ ఒక్కడు సినిమా గురించి కానీ, ఇంద్రా సినిమా గురించి కానీ, వాటికి సినిక్ ఆర్డర్స్ ఉంటాయి, సమరసింహారెడ్డి ఇలాగే. ఆ సినిక్ ఆర్డర్ల ప్రకారం మీరు కూడా మీకు నచ్చిన సినిమాల్ని సినిక్ ఆర్డర్ వైజ్గా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది సినిమాని ఒకే ఆమూలాగ్రంగా మొత్తం ఒకసారిగా చూసేయటం అన్నమాట. ఏ సీన్ తర్వాత ఏ సీన్ వచ్చింది, ఏ సీన్ తర్వాత ఏ సీక్వెన్స్, అలా 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 చూసేయండి. ఈ సినిక్ ఆర్డర్ రాయటం అనేది అలవాటు చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఈ సినిక్ ఆర్డర్స్ని ఎప్పుడైనా వారంలో ఒక సినిక్ ఆర్డర్ వేయటం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మహేష్ బాబు ఒక్కడ సినిమా ఉంది, ఆల్రెడీ 11th అవర్ బుక్లో ఇచ్చారు, ఇంద్రా గురించి ఇచ్చారు, నెక్స్ట్ సమరసింహారెడ్డి గురించి ఇచ్చారు. ఇలా కాకుండా మీకు నచ్చిన సినిమాలు ఉంటాయి, మీకు నచ్చిన సినిమాలు శంకర్ సినిమాలు కావచ్చు, మురుగదాస్ సినిమాలు కావచ్చు, త్రివిక్రమ్ గారి సినిమాలు కావచ్చు, ఎవరి సినిమాలు, వినాయక్ గారి సినిమాలు కావచ్చు, కృష్ణవాసి సినిమాలు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ సినిమాలు కావచ్చు, వాళ్ళ సినిమాలు సినిక్ ఆర్డర్ వేయండి. వారానికి ఒక సినిమా మీకు సినిక్ ఆర్డర్ వేస్తే, మీకు సంవత్సరంలో 52 వారాలు ఉన్నాయి కదా, 52 వారాలు మీరు 50 వారాలు కష్టపడినా 50 సినిమాలు సినిక్ ఆర్డర్ మీ దగ్గర ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో మీరు ఎంత నేర్చుకుంటారు, 50 సినిమాలు సినిక్ ఆర్డర్ మీరు నేర్చుకుంటారు. ఇది నేను ఇచ్చే ఒక సలహా. మనకి సినిమా అంటే ఏంటి, సినిమా అంటే ఒక ఫిక్షన్, అంటే అది ఒక అబద్ధం. అంటే మనం తెర మీద చూస్తున్నది ఏ విషయం జరగదు, అది జరిగినట్టు మనం నమ్మిస్తూ ఉంటాం. అంటే అది ఒక ఫిక్షన్ నమ్మించాలి, ద ఫిక్షన్ బికమ్స్ రియాలిటీ. అది ఎప్పుడైతే ఆ ఫిక్షన్ని నమ్మించాలి, అది రియల్గా జరుగుతుంది అన్నట్టు భ్రమింపజేయాలి అంటే మనకి కొన్ని విషయాలు అవసరం. ఓకే, ఆ రియాలిటీ తీసుకురావాలన్నమాట. ఫిక్షన్ నిజంగా జరుగుతుందన్న రియాలిటీ, నిజంగా అక్కడ లైవ్లో జరుగుతుందన్న రియాలిటీ కనపడాలి అంటే మనకి ముఖ్యంగా ఈ సెటప్స్, అంటే ప్లాంటింగ్స్ అండ్ పే ఆఫ్స్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సెటప్స్ అంటే ఏంటి, పే ఆఫ్స్ అంటే ఏంటి, అంటే సినిమా కథలో మనకి ఒక క్యారెక్టర్ కావచ్చు, ఒక డైలాగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఆలోచన కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది ఫస్ట్ హాఫ్లో ఎక్కడో చోట మనకి ప్లాంటింగ్ చేస్తారు. అంటే మన మనసులో, ఆడియన్స్ మనసులో నాటాలి ఆ విషయాన్ని. అది నాటిన తర్వాత అది సెకండ్ హాఫ్కి వెళ్తున్న కొద్దీ కానీ, ఎక్కడైనా కానీ మనకు అవసరం ఉన్న చోట దాన్ని మనం అప్లై చేయాలి. అంటే ఎక్కడో చోట సెటప్ చేసాము, అంటే ప్లాంట్ చేసాము, దాన్ని ఎక్కడో చోట మనం పే ఆఫ్ చేస్తాం. ఇది ఇంటెలిజెంట్గా చేయగలగాలి, ఆడియన్స్ మనసులో నాటినట్టు ఉండాలి, అది ఇంటెలిజెంట్గా మనం వాడబడాలి, దాన్నే సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అంటారు.
ఈ సెటప్స్ అండ్ పే అప్స్ వల్ల ఏమొస్తుంది సినిమా కథకి, ఏమొస్తుందంటే ఈ ఫిక్షన్ ని నిజంగా రియాలిటీకి తీసుకొస్తుంది. ఇప్పుడు వరకు ఇది అబద్ధం అని అనుకుంటున్నప్పుడు దాని అది రియాలిటీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలాంటి సెటప్స్ పే అప్స్ వాడుతున్నప్పుడు అదంతా చూసేది అబద్ధం, కానీ అది నిజమని ఈ ఈ సెటప్స్ వల్ల మనం నమ్ముతాం అన్నమాట. ఓకే, ఈ బ్రాండింగ్స్ పే ఆఫ్స్ టెక్నిక్ అనేది చాలా మంది చాలా సినిమాల్లో చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. అది డైరెక్టర్ను బట్టి, వాళ్ళ కథను బట్టి, వాళ్ళ ఆలోచన తీరుని బట్టి అది అప్లై చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అతడు సినిమా తీసుకుంటాం. అతడు సినిమాలో ఒక గన్ ఉంటుంది. ఆ గన్నులో ఆ చిన్నపిల్లగాళ్ళు ఆటలాడుతూ ఆ గన్లో ఒక గోలీ వేస్తారు. అన్ని గోలీలోనూ ఒక గోలీ మిస్ అయింది ఏంట్రా అంటారు. అంటే అది గన్ను ఉండిపోయిందని ప్లాంట్ చేస్తారు అక్కడే. ఆ గన్ను గురించి నాజర్ కూడా వివరిస్తారు మహేష్ బాబుకి. ఏమని, ఇందులో ఇంత రాయి ఉండిపోయింది, ఆ రాయి వేటకి వెళ్ళాడు మీ నాన్న, వెళ్ళినప్పుడు ఆ రాయి ఉండటం వల్ల అది గుండు వచ్చి రివర్స్లో తగిలింది, అందువల్ల మీ నాన్న చనిపోయాడు అంట. అప్పుడు ఆ మహేష్ బాబు తీసుకెళ్ళి ఆ గన్ను అక్కడ పెట్టేస్తారు. ఇది సెకండ్ హాఫ్లో లాస్ట్లో ప్రీక్లైమాక్స్ దగ్గర నాజరు ఈ గన్ను మళ్ళీ చేతికి ఇస్తారు. చేతికి ఇచ్చేసి మహేష్ బాబుని ఇది నేను కాపాడుతుంది అని పంపిస్తాడు. అదే గన్ను వాడతాడేమో అన్న టెన్షన్లో ఆడేని ఉంటాడు. వాడితే ఏంటంటే అందులో గోలీ ఉండిపోయింది, మహేష్ బాబుకి ఎక్కడ తగిలిందో అన్న డౌట్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా సోను సూద్ తీసుకుంటాడు. అది మనకి ప్రీక్లైమాక్స్ ఫైట్ దగ్గర సోను సూద్ తీసుకుంటాడు చర్చ్ ఫైట్లో. సోను సూద్కి రివర్సల్ వచ్చిపోయారు. అంటే ఆడియన్కి తెలుసు కానీ మహేష్ బాబు తెలియదు ఆ విషయం. ఆడియన్కి మాత్రం మనసులో ప్లాంటింగ్ చేసేసారు అక్కడ, కానీ మహేష్ బాబు తెలియదు. కానీ అది మహేష్ బాబుకి ఉపయోగపడదు, తెలియకుండా మహేష్ బాబుని సేవ్ చేసింది. అంటే కథలో ఎక్కడో చోట వాడిన వస్తువు మళ్ళీ ఇంకో చోట ఎక్కడో వాడబడింది, అంటే మహేష్ బాబుని సేవ్ చేసేలాగా వాడబడింది అనమాట. అది అతడిలో ప్లాంటింగ్ పే ఆఫ్. నెక్స్ట్ కమింగ్ టు మనకి నూనా నచ్చవు. నూనా నచ్చ సినిమాలో చాలా ప్లాంటింగ్స్ అండ్ పే ఆఫ్స్ ఉంటాయి. వెంకటేష్ రాగానే మనకి మీకేమొచ్చు అని ప్రకాష్ గారు అడగానే హార్మోనియం మృదంగం వాయిస్తాను సార్, ఇంకేమొచ్చు అంటే పెయింటింగ్ వేస్తాను సార్ అంట. అంటే అది ఏదో కావాలని, ఏదో కామెడీ కోసమని క్రియేట్ చేయలేదు అక్కడ. అవి రెండు అప్లై చేస్తారు. హార్మోనియం మృదంగం వాయించడం వచ్చు అన్నప్పుడు అలాగా వేగ్గా అనలేదు అక్కడ. మా ఆశీసేని పాటలో అక్కడ అది పియానో వాయిస్తారు, అంటే తనకి సంగీతం మీద పట్టున్నట్టే వాయిస్తాడు అనమాట వెంకటేష్. ఆ పాట పాడతారు కదా ఆశీసేని బర్త్డే పాట పాడతాడు అక్కడ, పే ఆఫ్ చేసుకున్నారు అనమాట అక్కడ. దా ఆశీసేని ఇంప్రెస్ చేయడం వల్ల హీరోయిన్ ఇంప్రెస్ అయింది. ఓకే, అది పే ఆఫ్. అంటే అక్కడ ప్లాన్ చేశారు, హార్మోనియం మృదంగం వాయిస్తానని ప్లాన్ చేశారు, అక్కడ పే ఆఫ్ చేసుకున్నారు. హీరోయిన్ ఇంప్రెస్ అవ్వడానికి ఒక మార్గం. రెండు, ఏం వేస్తావు బొమ్మలు ఏం వేస్తావు అంటే రోడ్ల మీద బోర్డుల మీద అని ప్రకాష్ జరుగుతారు. పేపర్ మీదండి అని వెంకటేష్ చెప్తాడు. అది మాటల్లో చెప్పినప్పుడు అది వేగ్గా ఉంటుంది, కామెడీగా ఉంటుంది, కానీ నిజంగా తర్వాత ఒక సీన్లో పింకీ వెళ్ళి నిజంగా నెక్స్ట్ ఒకసారి పింకీను అత్యాగర్వాలు వెళ్ళినప్పుడు నిజంగా బొమ్మ గీస్తూ ఉంటాడు వెంకటేష్. రెండోసారి మళ్ళీ రిపీట్ చేశారు ఆ విషయాన్ని, బొమ్మ గీస్తే ఇలా చూసుకుంటే ఇలా గీస్తాడు. అది కుక్క కాదండి, గుర్రం అంటాడు. కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి అని పింకీ అంటారు. అంటే అది ఏదో వేగ్గా ఏదో కామెడీగా అన్నట్టు చేశారు. కానీ సెకండ్ హాఫ్లో సూర్యకాంతం ఫోటో గీయాల్సి వస్తుంది, కళ్ళు గీయాల్సి వస్తూ ఉంటుంది. ఎంఎస్ నారాయణ ఏం పర్లేదు అని కళ్ళు చెరిపేస్తాడు. అమ్మ కళ్ళు పడిపోయినాయి ఎలాగంటే నువ్వు బొమ్మలు గీస్తావు కదా అని అప్పుడు వెంకటేష్ చేత బొమ్మ కళ్ళు గీయిస్తాడు. ఎవరి కళ్ళు? ఆర్తి అగర్వాల్ కళ్ళు గీయాలి. ఆర్తి అగర్వాల్ని దగ్గరుండి చూడాలి. అప్పుడు దాకా ఆర్తి అగర్వాల్ని దగ్గరుండి చూసే సన్నివేశాలు ఏం లేవు, సీన్స్ ఏం లేవు. ఇప్పుడు ఈ పెయింటింగ్ మూలాన ఆర్తి అగర్వాల్ని దగ్గరుండి చూడాలి. ఆ ఎప్పుడైతే ఆ కళ్ళు చూశాడో వెంకటేష్, ఆ కళ్ళు చూస్తూ ఆ పెయింటింగ్ గీస్తూ లోపల పడిపోతాడు. సో ఎక్కడ వేసారు ప్లాంటింగ్? నీకు ఏమొచ్చు అంటే నేను బొమ్మలు గీస్తానండి అని ఒకసారి ప్లాంటింగ్ వేశారు. సెకండ్ నెక్స్ట్ టైం ఒకసారి బొమ్మ గీస్తూ ఒకసారి వెంకటేష్ని చూపించారు. థర్డ్ మళ్ళా అక్కడ సూర్యకాంతం విషయంలో సూర్యకాంతం కళ్ళు గీస్తూ ఆర్తి అగర్వాల్ని చూడాల్సి వస్తుంది. దానివల్లే లోపల పడతాడు వెంకటేష్. నీ కళ్ళు నాకు నచ్చలేదు అంటూ లవ్ లో పడతాడు. దట్ ఈస్ ప్లాంటింగ్ పే ఆఫ్ టెక్నిక్ అనమాట. అంటే మీరు ఎక్కడో చేసిన ప్లాంటింగ్ మళ్ళీ అక్కడ చోట పే ఆఫ్ అయ్యి అది ఇంకో దానికి దారి తీస్తుంది అనమాట. ఒక మంచితనానికి, ఒక మంచి పనికి దారి తీస్తూ ఉంటుంది అనమాట. అది ప్లాంటింగ్ పే ఆఫ్ టెక్నిక్. కథని, ఒక ఫిక్షన్ ని రియాలిటీ నమ్మేస్తారు అనమాట.
ఆ అమ్మాయి దృష్టిలో ఆ అమ్మాయిని నిజంగా లవ్లో పడాలి అన్నట్టు అంటే, నిజంగా చూడండి వెంకటేష్ చూస్తూ ఉంటాడు, అత్తయ్య రోజు కలు చూస్తూ ఉంటాడు, వెంకటేష్ చూస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి అందాన్ని బాగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు ఆ సీన్లో. నిజంగా లవ్లో పడిపోతాం మనిషి అన్న అందమైన అమ్మాయిని చూసినప్పుడు వెంకటేష్ లవ్లో పడటానికి అదో పెద్ద సీన్, అది బిలీవబుల్గా వస్తుంది అన్నమాట సెకండ్ హాఫ్లో. నెక్స్ట్ ఒక దగ్గర పింకీని కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు బస్ స్టాప్లో, పింకీ ఏం తింటుంది, హార్లిక్స్ తాగుతుంది, ఇది ఏడిపిస్తూ ఉంటే వెంకటేష్ ఏం కోపం వస్తుందా, అలాగ ఇలా పట్టుకుని రిప్స్ మీద ఒక్క ఇచ్చామంటే వాడు హాస్పిటల్కి స్కూల్కి వెళ్ళడు, హాస్పిటల్కి వెళ్తాడు అంటే నిజంగా ఇచ్చేయమంటావంటే చితక్కొట్టే అంటాడు వెంకటేష్. ఇలా ఇచ్చుకుని పింకీ ఒక్కటిస్తుంది కోపం తెచ్చుకుని, అక్కడ అది ప్లాన్ చేశారు. మళ్ళా పింకీ కోపం ఎప్పుడు వస్తుంది, సెకండ్ హాఫ్లో ఆత్యగర్ వాళ్ళు పాట అయిపోయిన తర్వాత వాళ్ళు ఆశేషేని ఇంటికి వెళ్ళి నుంచి వచ్చేస్తున్నప్పుడు పింకీ కోపం వస్తుంది, ఆ కారు దిగంగానే పింకీ కోపం వచ్చి అలా రిప్స్ మీద పెట్టి వెంకటేష్ గుద్దుతుంది. అంటే పింకీ కోపం వచ్చింది, మా అక్క ఎంత ప్రేమిస్తుంది నువ్వేం ఒప్పుకోవేంటి అని. అలాగే ఒక దగ్గర ప్లాన్ చేసిన విషయం మళ్ళీ ఇంకో చోట పే ఆఫ్ చేస్తాం, అంటే తనకు మళ్ళీ కోపం వచ్చింది నీ విషయంలో. ఇలాగే ప్లాంటింగ్ పే ఆఫ్ టెక్నిక్ అనేది ఒక దగ్గర ప్లాన్ చేసుకుని ఇంకో దగ్గర పే ఆఫ్ చేయడం వల్ల బిలీవబులిటీ కానీ సినిమా కథని ఇంకొంచెం వ్యక్తి కట్టించడం ఫిక్షన్ రియాలిటీని తీసుకొస్తుంది. రీసెంట్గా వచ్చిన మనకి బాహుబలి సినిమా చూడండి, బాహుబలి సినిమాలో చాలా ప్లాంటింగ్ పే ఆఫ్లు ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఫస్ట్ ఫైట్లోనే వాళ్ళిద్దరూ ఇలా కత్తులు విసిరేసుకుని బాహు అనగానే అది ఆ కత్తి అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళిపోయి చేతికి బాహుబలి చేతికి రావటం, బాహుబలి విసిరేయటంతో కట్టప్ చేతికి రావటం, వీళ్ళిద్దరి మధ్య అంత యుద్ధ టెక్నిక్ ఉంది, అది అక్కడ ప్లానింగ్ చేస్తాం. సేమ్ పే ఆఫ్ ఎక్కడ కట్టప్ప అంటూ ఉంటాడు అక్కడ చనిపోయేటప్పుడు, సెకండ్ హాఫ్లో దగ్గర చనిపోయేటప్పుడు కట్టప్ప అంటూ ఉంటాడు, కానీ తను ఇసరు కట్టప్ప వచ్చి పొడుస్తాడు అక్కడ. అంటే అక్కడ ప్లాంటింగ్ చేసింది మళ్ళీ వీళ్ళిద్దరు మధ్య జరుగుతుందేమో అని ఆడియన్స్ ఊహిస్తుంటే అది వేరే విధంగా తయారు చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అలాగే ఎద్దులు సీన్, ఎద్దులు పరిగెడుతున్నాయని ఒకసారి చూపిస్తారు, ఆ ఎద్దులు పరిగెడుతున్నాయి అదే ఆ కుంతల రాజ్యంలో అనుష్క రాజ్యంలో ఎద్దులు పరిగెడుతున్నాయి అన్నట్టు ప్లాంటింగ్ చేశారు. ఆ ఎద్దుల్ని మళ్ళా పే ఆఫ్ సెటప్ చేసుకుంటారు, ఆ ఎద్దులకే కట్టి తాళ్ళు కట్టి లాగేశారంటే అది బిలీవబులిటీ వస్తుంది, ఆ ఫిక్షన్ రియాలిటీ అన్నమాట. నిజంగా సాధ్యపడచ్చు కదా, అంత గుంపు వెళ్తుంటే సాధ్యపడచ్చు. ఆ ఎద్దులు కూడా అక్కడ మంటలు రేగిచ్చేసి వాళ్ళ మీదకి తోలటం, అది అంటే అక్కడ ఉన్న వాటినే వాడుకుని అక్కడ ఎక్కువ సైన్యం వచ్చేసారు, ఆ ఎక్కువ సైన్యానికి వీళ్ళు యుద్ధం చేశారన్నదానికి బిలీవబులిటీ వస్తుంది. సో ఆ ఫిక్షన్ని రియాలిటీని నమ్ముతాం అన్నమాట, ఆ ఫిక్షన్ రియాలిటీకి తీసుకొస్తుంది అన్నమాట. అలాగే చాలా సీన్లు బాహుబలిలో ప్లాంటింగ్స్ అండ్ పే ఆఫ్స్ వాడుతూ వచ్చారనమాట. అంటే ఎక్కడో చోట అలా ఆ ఫిక్షన్ కథలో ఉన్న ఆ ఫిక్షన్ని రియాలిటీకి చేయాలంటే మనం ఎక్కడో చోట సెటప్ చేయాలి, ఆ ప్లాంటింగ్స్ని మళ్ళా పే ఆఫ్ చేయాలి. తాటి చెట్లు, అలాగే బాహుబలి సినిమాలో తాటి చెట్లు సీన్, బాహుబలి ఫ్లాష్ బ్యాక్లో వాడుంటాడు తాటి చెట్లను, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుంటాడు, ఎలాగ నీళ్లు తీసుకురావడానికి వీటికి వాడుంటాడు, అదే తాడి చెట్లను వంచి చేసి లాస్ట్ మినిట్లో యుద్ధంలో వాడతారు ఎవరు శివుడు. అంటే అక్కడ సెటప్ చేసుకున్నారు, అక్కడ ప్లాంటింగ్ చేసుకున్నారు, మళ్ళీ ఇక్కడ పే ఆఫ్ చేస్తారు అన్నమాట. ఇలా చాలా విషయాలు, అక్కడ ప్లాంటింగ్ అక్కడ సెటప్ చేసుకుంటారు, ఇక్కడ పే ఆఫ్ చేసుకుంటారు, అది ఫిక్షనల్ రియాలిటీని తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా మనం దృశ్యం సినిమా అందరం చూసే ఉంటాం, దృశ్యం సినిమాలో మనకి సెటప్ ఏంటి పే ఆఫ్ ఏంటి. దృశ్యం సినిమాలో పోలీస్ స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్లో ఉందని స్టార్టింగ్ సీన్ నుంచి చెప్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది, పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉందని అలా స్టార్టింగ్ నుంచి సెటప్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు సెటప్ చేసుకుంటూ వస్తారు పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఏమైంది సినిమా కథకి, ఒకసారి ఆలోచించండి. పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వెంకటేష్ ఆ చనిపోయిన అబ్బాయిని వీళ్ళు అనుకోకుండా చంపేశారు కదా, ఆ అబ్బాయిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో బాధ పెడతారు. అంటే లాస్ట్ క్లైమాక్స్లో ట్విస్ట్కి కరెక్ట్గా యాక్ట్ అవుతుంది. అదే పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్లో లేకుండా పోలీస్ స్టేషన్ నార్మల్గా ఉందంటూ మీరు కథను స్టార్ట్ చేయండి, అప్పుడు బిలీవబులిటీ రాదు, ఆ ఫిక్షన్ రియాలిటీకి వెళ్ళదు, ఆ ఫిక్షన్నే ఎవరు నమ్మరు. దృశ్యం అనేది ఫిక్షన్ జరిగింది కదా,
కానీ అది ఒక రియాలిటీగా భ్రమింప చేస్తా ఉంటారు, అలా కథ వెళ్తా ఉంటుంది. ఆ కథ వెళ్ళేటప్పుడు మనకి ఒక దగ్గర ఒక పాయింట్లో ఆ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి ఆ రోజు నైట్ నైట్ వెళ్ళి తవ్వేశాడు, తవ్వేసి అందులో పెట్టేశాడు. ఆ పోలీస్ స్టేషన్ ఆ నిర్మాణం జరిగిపోయింది, ఎవరు పట్టించుకోలేదు. ఆ లాస్ట్ లో ఆ బూట్ కొడుతూ దీనికి మీరు ఇక్కడ ఉన్నంత కాలం నన్ను ఎవరు అందరూ కాపాడుతూనే ఉంటారు సార్, మీ పోలీస్ స్టేషన్ నన్ను కాపాడుతుందని వెంకటేష్ అనుకుని బయటకు వస్తాడు. నిజంగా పోలీస్ స్టేషన్ కాపాడేది, పోలీస్ స్టేషన్ దాని కిందే కదా వెంకటేష్ పాత పెట్టి ఇచ్చి పెట్టింది. అంటే ఏంటి, ఇక్కడ సెటప్ చేసుకుంటూ ఉండాలి స్టార్టింగ్ నుంచే, అప్పుడు అది పే ఆఫ్ అవుతుంది అన్నమాట. ఆ క్లైమాక్స్ లో పే ఆఫ్ అవుతుంది ఆడియన్స్ కి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఇదేంటి, హోటల్ ఏంటి అని అనిపించవచ్చు, కానీ లాస్ట్కి వెళ్ళేసరికి ఆ లాజిక్ గుర్తుపెట్టుకుంటాడు ఆడియన్, అవును కదా పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్పారు కదా, ఓకే పాతి పెట్టచ్చు, ఓకే ఓకే నమ్మొచ్చులే, ఆ లాజిక్ నమ్మొచ్చు అన్నట్టు ఉంటుంది అన్నమాట కదా. అది సెటప్, అది పే ఆఫ్ అనమాట, అది రియాలిటీని తీసుకొస్తుంది. అంటే మీరు అక్కడ ట్విస్ట్ చేద్దాం అనుకున్నారు, శవం దొరకకూడదు, శవం దొరికితే వీళ్ళిద్దరు దొరికిపోతారు. సో ఇది దొరకకూడదు అంటే పోలీస్ స్టేషన్ కింద పెట్టేసుకోండి, ఎవరైతే పోలీసులు ఎవరైతే గాలిస్తున్నారో వాళ్ళ కింద పెట్టేసి అనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు. సో అది వర్కౌట్ అవ్వాలంటే ఇటు పక్క నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టారు, ఎక్కడి నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది రెండు మూడు సార్లు చెప్తూ వస్తారు, అప్పుడు అది వర్కౌట్ అవుతుంది అనమాట. అది దృశ్యం సినిమాలో మనకి సెటప్స్ అండ్ పే ఆఫ్. నెక్స్ట్ సుప్రీం సినిమా తీసుకోండి. సుప్రీం సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఈ అబ్బాయితో కలిసి సాయి ధర్మ తేజ్ ఒక కారుతో ఒక లవ్ సింబల్ వేసి ఆ అబ్బాయికి అమౌంట్ వచ్చేటట్టు చేస్తారు, ఆ దివ్యాంగులకి ఒక వాళ్ళ పాపకి ఆపరేషన్ సంబంధించి ఒక ఫీడ్ చేస్తారు. అక్కడ క్యారెక్టర్ ప్లానింగ్ చేశారు అనమాట, దివ్యాంగుల్ని ప్లానింగ్ చేశారు అంటే సెటప్ చేశారు. అక్కడ ప్రీ క్లైమాక్స్ దగ్గర కరెక్ట్ సాయి ధర్మ తేజ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అన్న టైంలో అక్కడ దివ్యాంగుల్ బ్యాచ్ని ఓపెన్ చేస్తారు, వాళ్ళందరూ కండలు తీసుకుని వాళ్ళందరూ ఫైట్ చేస్తారు, అంటే సాయి ధర్మ తేజ్ని బాబుని కాపాడతారు ఒక టైంలో సిచ్యువేషన్ క్రూషియల్ సిచ్యువేషన్. అంటే అది క్యారెక్టర్ ప్లానింగ్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఫస్ట్ హాఫ్లో నార్మల్గా ఏదో పాజిటివ్గా సీన్ అన్నట్టు అనిపించవచ్చు, కానీ దాన్ని పే ఆఫ్ ఇంకో రకంగా చేసుకుంటారు అనమాట. హీరో గెలిపోయే విధంగా, సినిమా గెలిపోయే విధంగా, కథ గెలిపోయే విధంగా చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ సెటప్స్ అండ్ దట్ ఈస్ పే ఆఫ్స్. ఇది బాగా చేసుకుంటే ఇది ఎక్కడ వాడాలి అని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అక్కడ వాడతారు. అందువల్ల అది ఫిక్షన్ని రియాలిటీ నమ్మిస్తాం అనమాట. ఓకే, అది సుప్రీం సినిమా గురించి. నెక్స్ట్ కమింగ్ టు మనకి బాగా అందరికి నచ్చిన సినిమా త్రీ ఇడియట్స్. త్రీ ఇడియట్స్లో చాలా ప్లాండింగ్ పే ఆఫ్స్ ఉంటాయి, ముఖ్యంగా రాజకుమారి హీరోని ఈ ప్లాండింగ్ పే ఆఫ్ టెక్నిక్స్ మీద చాలా పెడతా ఉంటాడు అనమాట. అతను డైలాగ్ ప్లాంటింగ్ చేస్తాడు, క్యారెక్టర్ ప్లాంటింగ్ చేస్తాడు, వస్తువులను ప్లాంటింగ్ చేస్తూ ఉంటాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇడియట్స్లో మనకి స్టార్టింగ్లో చూడండి ఒక పెన్ను ప్లాంటింగ్ చేస్తాం, ఇది బెస్ట్ స్టూడెంట్కి ఇద్దామని అనుకుంటున్నాను, ఇది నాకు మా సార్ ఇచ్చారు, దీన్ని ఎవరైనా పొందుతారా అని అంటాడు అనమాట. అప్పుడు చతురు నేను పొందుతాను అంటాడు, కానీ రాంచో దాని మీద రాంచోకి దాని మీద ఆశ ఉన్నట్టు ఎక్కడ చూపించాం, అక్కడ రాంచు డౌట్ ఏడు అంటే రాంచో కాశ లేదు అన్నట్టు, కానీ బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఒక ప్రొఫెసర్ ఇవ్వాలి అన్నది ప్లాన్ చేస్తాం. దాన్ని ఎక్కడ పే ఆఫ్ చేస్తారు, ఆ డెలివరీ సీన్ అయిపోయిన తర్వాత ఎస్ నువ్వు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అని పెన్ ఇచ్చేస్తారు ప్రొఫెసర్, అమెరికానికి పెన్ ఇచ్చేస్తారు. అంటే అక్కడ వేసిన ప్లాంటింగ్ సెటప్ అక్కడ పే ఆఫ్ అవుతుంది. ఏంటి, ఇతను బెస్ట్ స్టూడెంట్, ఇంకా అంటే ప్రొఫెసర్ తనంతట తాను ఇంకా నిరూపించుకున్నాడు ఇతనే బెస్ట్, తలవుకీడ అనమాట. ఏడ్చుకుంటూ కళ్ళ నుంచి నీళ్లు వస్తూ మారిపోయి ప్రొఫెసర్ మారిపోయి ఇచ్చేస్తారు అనమాట. అది సెటప్స్, అది ప్లాంటింగ్, అది పే ఆఫ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇంకో డైలాగ్ ప్లాంటింగ్ ఇచ్చారు, ఓ మర్డర్ నై, ఓ సూసైడ్ నై, ఓ మర్డర్ థా అని జాయ్ సూసైడ్ చేసుకున్నప్పుడు అమెరికన్ అంటాడు, జాయ్ సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ సమాధుల దగ్గర అమెరికన్ అంటాడు ఎవరితో బొమ్మనే రాలేదు, ఓ సూసైడ్ అయ్యి ఓ మంటర్త. ఆ డైలాగ్ ప్లాంటింగ్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో కరీనా కపూర్ అంటాం, కరీనా కపూర్ వాళ్ళ ఇంట్లో మన అన్నయ్య చనిపోయాడు ఎందుకో తెలుసా, సూసైడ్ చేసుకున్నట్టే ఏ సూసైడ్ అయ్యి ఏ మంటర్త అని మళ్ళీ రిపీట్ చేస్తాం, సేమ్ డైలాగ్ ప్లాంటింగ్ అనమాట. దాంతో ప్రొఫెసర్ కి అది కూడా గుర్తుకొస్తా ఉంది, అదే సేమ్ డైలాగ్ మర్డర్, ఓ సూసైడ్ అయ్యి మంటర్త మళ్ళీ సేమ్ డైలాగ్. సో ప్రొఫెసర్లో మార్పులకి కానీ దానికి కానీ కొన్ని విషయాలకు కానీ బీజం అనమాట, ఒకనొక బీజం లాంటిది, ఒక విత్తనం లాంటిది అనమాట. అది డైలాగ్ ప్లాంటింగ్ చేశారు.
నెక్స్ట్ 3 డేస్ లో ఒక దగ్గర మనకి ఒక రోజు నైట్ అమెరికాను వీళ్ళు రాజు బర్హాన్ ముగ్గురు దొంగతనంగా ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు అమీర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కడుపుతో ఉన్న కరీనా కపూర్ ఆ లక్కతో మాట్లాడు, ఏ లాక్ మారా అంటాడు. కాల్తో తన్నాడు ఇలాగ ఆలీజ్వెల్ ఆ బోలి ఆలీజ్వెల్ అని అక్కడ ప్లాంటింగ్ చేస్తారు. అంటే ఆ పిల్లగాడు ఆలీజ్వెల్ అంటే కాల్తో తన్నాడు అన్నది ప్లాంటింగ్ చేశారు సెటప్. మళ్ళీ డెలివరీ సీన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ డెలివరీ సీన్ లో డెలివరీ అయిపోయిన తర్వాత బాబు ఏం మాట్లాడు ఒలకడు పలకడు, ఇంకా బాబు చనిపోయాడు అన్నట్ట ఎంత కష్టపడి ఎంత చేసింది అంత వృధాయమో అన్న డ్రామాలు లాగుతారు, ఎమోషనల్ డ్రామా. కరెక్ట్ గా అక్కడ బోలు ఆలీజ్వెల్ బోలు అని అమెరికన్ అంటా ఉంటాడు. అమెరికన్ బోలు ఆలీజ్వెల్ అంటున్నప్పుడు అతను మళ్ళీ కాల్తో అంటాడు, అంటే పిల్లగాడు బతికే ఉన్నాడు. అందరి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తామంట, ఇప్పుడు దాకా శ్రమ వృధా అయిపోయిందేమో అన్నట్టు ఉంటుంది. ఎట్ ఎ టైమ్ ఆలీజ్వెల్ కి మళ్ళా ఆ పిల్లగాడు కాల్ అంటాం, అందరు నవ్వుకోవడం, అందరు హ్యాపీగా ఉంటాం. అంటే ఎక్కడో చేసిన ప్లాంటింగ్ మళ్ళీ పే ఆఫ్ చేసుకుంటాం. అది ఒక ఎమోషనల్ డ్రాకి ఉపయోగపడింది అనమాట, ఒక టెన్షన్ కి ఒక ఎమోషనల్ డ్రాకి ఉపయోగపడింది. నెక్స్ట్ ఒక దగ్గర పుంసుక్ వాంగ్ అంటాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుంసుక్ వాంగ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయడు రాజకుమార్ ఏమైనా ఏం చేశాడు. ఇక అంటే ప్లాంటింగ్స్ కొన్ని పెడితే అర్థం బాగుంటుంది, కొన్ని సెకండ్ హాఫ్ నుండి చెప్దాం అని. పుంసుక్ వాంగుడు అనేది అసలు అమెరికన్ పేరు, రాంచో పేరు, రాంచోడ్ దాస్ చాన్సెడ్ దాస్ శ్యామల్ దాస్ చాన్సెడ్ అనేది రాంచో అసలు పేరు కాదు. మన ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత తెలిసిపోద్ది రాంచో అసలు పేరు కాదు, చోటుతే అంటాడు. చోటు అనేది అది ముద్దు పేరు, కానీ అసలు పేరు ఏంటి పుంసుక్ వాంగుడు. ఇది 3 డేస్ సెకండ్ హాఫ్ ఓపెన్ చేయగానే నేను ఆ చిత్రుడు అంటా ఉంటాడు, నేను పుంసుక్ వాంగుడు కోసం నేను తీసుకొచ్చాను, ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో అనేది మాట్లాడుతూ ఉంటాడు. బిస్కెట్లు తెచ్చాను ఇది తెచ్చాను. ఈ పుంసుక్ వాంగుడు గురించి రెండు మూడు సార్లు డిస్కషన్ అయింది, అది మళ్ళీ ప్లాన్ చేస్తూ ఉంటాం. మళ్ళీ లాస్ట్లో మీరు సైన్ చేసేది పుంసుక్ వాంగుడు అని, రంచోడ్ దాస్ దాని మీద కొట్టేసి సైన్ చేసేది పుంసుక్ వాంగుడు అని సైన్ చేస్తాం, అతనే సైంటిస్ట్ అని అక్కడ పే ఆఫ్ చేస్తారన్నమాట. సో కథకి ఎక్కడైతే అవసరమో ఎక్కడైతే అవసరాలు పడతా ఉంటాయో అక్కడ రాజకుమార్ ఏరాని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి సెటప్లు చేసుకుంటే ఇక్కడ నుంచి ప్లానింగ్ చేసుకుంటే అక్కడ పే ఆఫ్ చేస్తూ ఉంటాడు అనమాట. అది రాజకుమార్ ఏరాని టెక్నిక్. ఇదే విషయం పీకేలో కూడా ఉంటుంది. పీకేలో సెటప్స్ ఉంటాయి. అమెరికాకి ఆ గ్రహాంతర వాసికి చేతులు పట్టుకోగానే తన ఫ్యూ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో మొత్తం తెలిసిపోతుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్రాన్స్మేటర్ లాంటిది చేతులు పట్టుకుంటాడు, దాని ద్వారానే లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. చేతులు పట్టుకుని ఆ ముసలు అతను చేతులు పట్టుకుని ఇతను నాకు అబద్ధం చెప్పేసి వెళ్ళి వాళ్ళ బీవీకి భార్యకి వెళ్ళి రెస్టారెంట్లో తినిపించడానికి వెళ్ళాడు అంట. ఇదే చేతులు పట్టుకుని అసలు విషయం అనుష్క శర్మ లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటాడు, ఆ అమ్మాయి పెయిన్ గురించి అర్థమైపోతుంది ఎవరు పీకేలో అమెరికాకి. సే అంత సెటప్ చేసుకున్నారు కాబట్టి గ్రహాంతర వాసికి ఆ ట్రాన్స్మిషన్ అనేది ఒక సెటప్ చేసుకున్నారు కాబట్టి లాస్ట్లో ఇతను వాదిస్తాడు, అతనికి అంతా తెలుసు కాబట్టి కదా, లాస్ట్లో వాదించేసి మీరు అనుకున్న తప్పు జరిగింది ఇది అని వాదించి ఆ ఇద్దరు ప్రేమికులు కలుపుతాడు. అంటే కథలు ఏంటి సెటప్ చేసుకుంటూ వచ్చారు, అక్కడ పే ఆఫ్ అవుతుంది అన్నమాట. సో మీరు కథని ఫిక్షన్ రియాలిటీ మీరు ఎంచుకున్న ఫిక్షన్ని రియాలిటీకి భ్రమింప చేయాలంటే రియాలిటీకి తీసుకురావాలంటే మనకి సెటప్స్ పే ఆఫ్స్ ముఖ్యం. ఎక్కడో చోట సెటప్ చేయాలి అంటే ప్లాన్ చేయాలి ఏదో ఒక విషయాన్ని, అది వస్తువు కావచ్చు క్యారెక్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు. ఒకప్పుడు మనకి చిరంజీవి గారి సినిమా ఛాలెంజ్ సినిమా ఉంటుంది, ఛాలెంజ్ సినిమాలో మనకి సాయి కుమార్ క్యారెక్టర్ వేస్తాడు, స్టార్టింగ్లో సాయి కుమార్కి 500 ఇచ్చుంటాడు, లాస్ట్ మినిట్లో చిరంజీవికి 500 తక్కువైతుంది, కరెక్ట్గా 500 తక్కువైతే అప్పుడు సాయి కుమార్ క్యారెక్టర్ని ఎంట్రన్స్ తీసుకొచ్చేసి అది చూపిస్తారు అన్నమాట. అంటే అక్కడెక్కడో ప్లాన్ చేశారు మళ్ళీ అక్కడ పే ఆఫ్ కరెక్ట్గా ఆ 500 తక్కువటం ఆ సాయి కుమార్ ఇవ్వటం ఇతను గెలిచాడు, అది అక్కడ ప్లాన్ చేసుకునే తీరు. ఇదే సేమ్ టెక్నిక్ మనకి రంగ్దే బసంతిలో కూడా ఉంటుంది. రంగ్దే బసంతిలో ఫస్ట్ స్టార్టింగ్లో క్యారెక్టర్ని వేస్తారు, నేను ఎక్కడ చేస్తున్నా అంటే రేడియో స్టేషన్లో పనిచేస్తున్నాను డబ్బులు తక్కువ వస్తున్నాయి అంటాడు, వాడు డబ్బులు అడిగేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ని మళ్ళీ లాస్ట్లో వీళ్ళు రేడియో స్టేషన్కి రావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఆ క్యారెక్టర్ని మళ్ళీ పే ఆఫ్ చేసుకుంటాం, అతని ద్వారానే వీళ్ళు రేడియో స్టేషన్లోకి ఎంటర్ అవుతారు అన్నమాట. సో ఎక్కడైనా కానీ అది రియాలిటీ అని నమ్మించడం కోసం మనకి క్యారెక్టర్ని కానీ డైలాగ్ కానీ వస్తువులను కానీ ఏదైనా కానీ ఆలోచనలు కానీ మనం ప్లాన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక్ గారి సినిమా దిల్ సినిమా తీసుకుంటాం, వినాయక్ గారి దిల్ సినిమాలో కూడా మనకి వేణుమాధవ్ మిమిక్రీ చేస్తూ ఉంటాడు, క్లాస్ రూమ్లో మిమిక్రీ చేస్తూ ఉంటాడు,
అందరి గురించి, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అందరి గురించి, అందరి హీరోల గురించి అతను మిమిక్రీ చేస్తాడు. అదేదో క్యాజువల్ సీన్ గా అనిపించవచ్చు, అంటే ఆ క్యారెక్టర్ మిమిక్రీ చెయ్యగలదు అని నమ్మించారు. నమ్మించిన తర్వాత నెక్స్ట్ దగ్గర ఫోన్ కాల్లో అమ్మాయిలా మాట్లాడేస్తారు వేణుమాధవ్. సో అది బిలీవబిలిటీని తీసుకొస్తాం అనమాట. వేణుమాధవ్ ఇలా బిహేవ్ చేశాడు, మిమిక్రీ చేయగలడు కదా, అమ్మాయికి చేయగలడు, అమ్మాయికి మాట్లాడగలడు, ఓకే అని అనిపిస్తుంది. అదే ఆ మిమిక్రీ సీన్ తీసేయండి, ఇది నమ్మం, ఇది నా సడన్గా ఎలాగ ఆడపిల్లలాగా మాట్లాడగలుగుతుంది, అది నమ్మగా అనమాట. సో ఫిక్షన్ ని రియాలిటీని తీసుకొస్తుంది అనమాట, బిలీవబిలిటీని తీసుకొస్తా ఉంటుంది ఈ సెటప్స్, ఈ పేఅప్స్. సో మీరు అనుకున్న కథలో, మీరు అనుకున్న కథ గమనంలో మీకు ఎక్కడైనా కానీ అది రియాలిటీకి రావట్లేదు అంటే ఇలాంటి సెటప్స్, పేఆఫ్స్ వల్ల పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ లాజిక్గా ఆలోచిస్తాడు, ఓకే అక్కడ చెప్పారు కదా ఇక్కడ ఓకే అన్నట్టు ఉంటుంది, ఆడియన్స్ లాజిక్గా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ అది ఫస్ట్ హాఫ్లో చెప్పి చెప్పనట్టు వదిలేసి సెకండ్ హాఫ్లో దాన్ని పేఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో చెప్పారు కదా సెకండ్ హాఫ్లో ఇలా చేసుకున్నారు అంటే ఒక ఒక రియాలిటీ నమ్మించేటట్టు ఉంటుంది అన్నమాట. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఒక్కోసారి మనకి కథలో మనకి ఎక్కడో లాస్ట్ సెకండ్ హాఫ్లో ఎక్కడో మనం ఓపెన్ చేస్తున్నామంటే ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు మూడు సార్లు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒకటి రెండు మూడు సార్లు టచ్ చేసి దృశ్యంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు మూడు సార్లు కన్స్ట్రక్షన్లో ఉందని చెప్తారు, లాస్ట్లో టచ్ చేస్తారు కాబట్టి. అంటే ఒకటి రెండు మూడు సార్లు టచ్ చేస్తే ఆడియన్స్ మనసులోకి ఇంప్లాంట్ అవుతుంది అన్నమాట, లోపలికి వెళ్తుంది. అదే వెంటనే వచ్చే ప్లాంటింగ్ అయితే, ఇప్పుడు బాహుబలిలో వెంటనే వచ్చే ప్లాంటింగ్, ఆ ఎద్దులు అలా వేస్తారు, ఒకసారి వేస్తారు, ఒక షార్ట్ వేసి వదిలేస్తారు, నెక్స్ట్ వాడేస్తారు అన్నమాట. ఇమీడియట్గా వచ్చే ప్లాంటింగ్ అయితే గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్, ఇమీడియట్గా ర్యాంక్ ప్లాంటింగ్ అయితే ఒకటి రెండు సార్లు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఎంచుకున్న కథలో మీరు ప్లాంటింగ్ పే ఆఫ్ టెక్నిక్ని, అదే సెటప్స్ అండ్ పే ఆఫ్ టెక్నిక్ని మీరు ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వీలు ఉంది అన్నది వాడండి. ఆ స్క్రిప్ట్ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ అవుతుంది అన్నమాట. ఓకే.